చిత్ర సమర్పకులు రామ్ మునీష్ గారు సి కళ్యాణ్ గారికి బొకే ప్రజెంట్ చేస్తారు. సార్, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. అందరికీ నమస్కారం. మామూలుగా రోజుకొక ఆడియో ఫంక్షను, రోజుకొక ప్రీవెంట్లకి ఫంక్షన్లకి నేను వెళ్ళి వేరే వాళ్ళ ఫంక్షన్లకి అంతా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఈరోజు నా ఫంక్షన్. ఈ సినిమా అసలు పుట్టడానికి కారకుడు మా సత్యనారాయణ రెడ్డి. అంటే నా దగ్గరికి జనాలు రీచ్ అవ్వటానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అలాగా రీచ్ చేయించిన వాళ్ళల్లో ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ మావాడు ప్రవీణ్ ఉండాలి ఇక్కడే, అతను ఒకడు. తర్వాత కూర్చొని లెక్కలు బడ్జెట్లు అన్నీ వేస్తే లాభం లేదులే అని చెప్పి మళ్ళీ ఫైల్ మూసేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు విక్రమార్కుడిలాగా చిన్న మా ఆర్ట్ డైరెక్టరు, ఆయనే లైన్ ప్రొడ్యూసరు. వీటన్నిటికీ మించి ఫస్ట్ బాను నాకు కథ చెప్పడంతోనే కథ నాకు విపరీతంగా నచ్చింది. కానీ ఈ సినిమాని ఇలానే మేకింగ్ చేయాలి, బాగా తీయాలి, ఆ బాగా తీస్తేనే ఈ సినిమా బాగుంటుందని పూజ చేయటం జరిగింది. తర్వాత వేవ్ లెన్స్ సింక్లో లేవు, అతను డిసప్పాయింట్మెంట్. ప్రతిరోజు మళ్ళీ ఎదురుగా కనిపిస్తాడు, కనిపించగానే అతనికేమో ఆశ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ సాయంకాలానికి నేను ఏదో అడవుల్లో బడి తిరుగుతూ ఉంటే మళ్ళీ ఆయన డిసప్పాయింట్ అవ్వటం. దాతలు అయితే అలాగా పుట్టినటువంటి ఈ ఆర్డిఎక్స్ అంటే దీనికి నేను అసలు ఫస్ట్ బిగినింగ్ నేను అనుకున్న టైటిల్ ఆర్డిఎక్స్ కాదు. ఇట్స్ ఈజ్ ఏ త్రిబుల్ ఎక్స్ లవ్. అంటే మీరు సినిమా చూసిన తర్వాత అసలు ఆ రోజు కళ్యాణ్ గారు ఎందుకు అనుకున్నారా ఈ త్రిబుల్ ఎక్స్ లవ్ అనేది మీకు అర్థమవుద్ది. చాలామంది అనుకుంటున్నారు ఈ సినిమా ఏదో టోటల్గా ఎక్స్పోజర్ మీదనే డిపెండ్ అయినటువంటి సినిమా అని చెప్పి. కాదు, ఈ సినిమా తర్వాత పాయల్ రాజపూత్ అనే ఆ అమ్మాయి ఒక విజయశాంతితో అనుకున్నటువంటి ఒక సినిమాని ఆ అమ్మాయితో చేద్దాం అనేది డైరెక్టర్ల మైండ్లోకి వస్తుంది ఫస్ట్. అలాగే మా వాడు తేజు నిజంగా చాలా లక్కీ, నా ఫ్రెండ్ సన్ను. అతను ఈ సినిమా చేయటానికి ఇదే డయాస్ కారణం. ఇదే డయాస్కి నేను ఒక మ్యూజికల్ ఫంక్షన్కి వచ్చాను, ఆడియో ఫంక్షన్కి వచ్చిన తర్వాత. అంటే అదృష్టం అనేది ఎలాగా కలిసి వస్తుంది అనే దానికి వచ్చిన తర్వాత ఇక్కడికి రావడంతోనే నాకు నిజంగా సినిమాలో తను ఉన్నాడని తెలియదు. నా ఫ్రెండ్ బెక్కం వేణు సినిమా అది. ఏంటి తేజు అంటే అంకుల్ దీంట్లో యాక్ట్ చేశాను అంకుల్ నేను అని చెప్పిన అన్నాడు. అలాగా ఆ రోజు ఆ మైండ్లో పడి ఓ మనోడు ఉన్నాడు కదా అని మైండ్లో పడిన థాటే ఆ తర్వాత వెళ్ళి ఆవిడ సత్యనారాయణ రెడ్డి బాను వీళ్ళని కూర్చొనిపెట్టి ఏమే అప్పటికే చాలామంది అని అనుకుంటున్నాం. ఒక ఫిక్సేషన్ రేంజ్కి వెళ్ళిన తర్వాత లేదులే ఇతనితో చేస్తే బాగుంటుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది చూడండి అని చెప్పి. అలాగా ఒక ఫ్రెండ్ సన్ హీరో అవ్వాల్సిన సినిమా వాడికి మిస్ అయ్యి ఇంకో ఫ్రెండ్ సన్ దీంట్లో హీరో అయ్యాడు. అతనికి అతను ఎంత పెద్ద హీరో అయినా ఈ సినిమాని గురించే చెప్పుకుంటాడు, ఎందుకనంటే అంత లీడ్ టోటల్గా ఆ హీరోయిన్ క్యారెక్టర్ని టోటల్గా లీడ్ చేసినటువంటి క్యారెక్టర్ అది. ఇక
ఈ సినిమాకి మీజు డైరెక్టర్ రతన్, ఈరోజు రాలేవాడు. ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడు మాత్రం మా రామ్ ప్రసాద్ కాదు కెమెరా, దీనికి వేరే కెమెరామెన్, వేరే కెమెరామెన్తో పూజ చేశా. కానీ నాకు ప్రతిరోజు మైండ్లో లాగుతూ ఉంది ఈ సినిమాని ఎక్స్పోజింగ్ కరెక్ట్గా చేయగలిగిన, ఆ క్యారీ చేయగలిగిన కెమెరామెన్గా ఉండాలి, రెండోది డైరెక్టర్కి బాగా ప్లస్ అవ్వాలి అనే తాపత్రయంతో రామ్ ప్రసాద్ అప్పటికి వేరే రెండు సినిమాలు చేస్తూ ఉన్నాడు. అంటే అతని కొరకే ఈ సినిమాని ఒక రెండు నెలలు వెనక్కి దోసి అతని కెమెరామెన్ పెట్టడం వల్ల రేపు మీరు థియేటర్లో చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుస్తుంది. అంత గొప్పగా చేశాడు, నాకు అంత గొప్పగా కూడా బ్యాండ్ పేల్చాడు. ఎందుకనంటే ఈ సినిమా ఏ ప్రొడ్యూసరో చేయరు, ఈ రేంజ్ సినిమాకి 68 డేస్ షూట్ చేశాం ఈ సినిమాని. ఆ క్వాలిటీ మీకు కనిపిస్తుంది. అలాగా ఈ జర్నీలో మా డైరెక్టర్ భాను వాళ్ళకి, భానుకి బాగా ఇష్టడు రామ్ మునీష్ మావాడు. భాను కెరీర్కి నువ్వు ఒక పిల్లర్ అనేది ఇచ్చావు మునీష్, ఆల్ ది బెస్ట్. ఒకటి నేను ఆనందపడుతున్నా, ఫస్ట్ డేనే కూర్చొనిపెట్టి మునీష్తో చెప్పా, బాబు ఇక్కడ సినిమా ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇంత ఇబ్బందులు ఉంటాయి, ఇది అసలు నువ్వు ఇంట్లో చెప్పావా, మీ వాళ్ళందరితో మాట్లాడావా? ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక ఊబి లాంటిది, దీంట్లో పడితే మళ్ళీ తను మళ్ళీ వ్యాపారాలు కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్గా ఇదిగా ఉంటే ఇబ్బంది పడద్దని. లేదు సార్, నేను మీతో జర్నీ చేయాలని వచ్చాడు, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, నీకు మంచి సినిమా ఇచ్చా, నీ ఎంట్రీ మంచి సినిమాతో నీకు ఎంట్రీ ఏర్పడింది. ఇక భాస్కర్ భట్ల బాబా, బాగా రాసావు బాబు, అన్ని పాటలు బాగా రాసావు, అందుకనే సింగిల్ టైటిల్ కార్డు కొట్టేశాడు, పేమెంట్ కూడా కరెక్ట్గా లాగేశాడు. ఇక ఈ సినిమాకు ఇంకొక ప్రాణం, వెరీ బిగినింగ్ ఘట్టం, ఎండ ఘట్టం. ఆ ఘట్టమే ఇందాక మీరు వచ్చేటప్పుడు చూసుంటారు రాముల వారు, సీతాదేవి ఇది అనేది. ఆ ఘట్టానికి లీడ్ అయినటువంటిది నరేష్ మా తులసి డార్లింగ్ నిజంగా. ఎందుకంటే మా మద్రాసులో ఉంటే అంత ఆనందంగా పక్కపక్క ఇళ్ళు హ్యాపీగా అలాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ జర్నీ అయిపోయిన తర్వాత ఇరగ తీసేసింది అసలు ఆ క్యారెక్టర్ని, మామూలుగా చేయలేదు. తులసి థ్యాంక్ యూ మా. అలానే నరేష్ గారు టెమండ్రస్, అంటే ఇలాంటి ఒక ఫైర్ బ్రాండ్ లాంటి ఒక సినిమాకి వెనక ఇంత కథ ఉందా అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ హీరోయిన్తో పాటు నలుగురు అమ్మాయిలు చాలా పెద్ద లీడ్ రోల్ క్యారెక్టర్స్ ఆ నలుగురు. పాపం నిజంగా ఒక్కో ఎపిసోడ్లో వాళ్ళ పడ్డ బాధ చూస్తే అసలు ఒక కబడ్డీ ఎపిసోడ్ ఉంటుంది, నాకు నిజంగా చాలా బాధ వేసి మా డైరెక్టర్ వాళ్ళు అన్న, ఏంటయ్యా మీరు సాటిస్ట్ లాగా బిహేవ్ చేసి ఆ విధంగా తీశారు అని. ఆ రేంజ్ హైట్ నుంచి ఇలా పడితే వాళ్ళు రియల్గా యాక్ట్ చేశారు, ఏదో డూపులు అలా చేయలేదు. ఇక ఫైల్ అయితే యాక్షన్ ఎపిసోడ్స్లో డెఫినెట్ ఫైల్, దిస్ ఫిల్మ్ ఫర్ యూ. ఇంత అయింది, అంతా బాగానే చేసాం, అంతా బాగానే ఉంది. ఫినిషింగ్కి వచ్చే లోపల సినిమా మొత్తం డబ్బింగ్ అంతా అయ్యి ఫినిష్ అయితే, అంటే ఈ సినిమాకి బిట్టు బిట్టు ఎంత కాన్సన్ట్రేషన్ చేసాం అనే దానికి 3 వెర్షన్లు రీరికార్డింగ్ చేశాను ఈ సినిమాకి. ఒక సినిమాకి ఫినిష్ అయిన తర్వాత 3 వెర్షన్స్ రీరికార్డింగ్ చేశాం. దానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ టు భాష, మా
కిరవాణి గారి శిష్యుడు, అలాగే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కోటి, కోటి కొడుకు రోషన్. భాష అలానే రంగరాజ్ డీటెయిల్స్ ఇంజనీర్, రా పైకి రా ఒకసారి. అంటే బేసిక్గా నేను ఎందుకు ఫీల్ అయ్యి చెప్పానంటే, టోటల్గా రీరికార్డింగ్ చేశాడు, ఎక్స్ట్రార్డినరీ రీరికార్డింగ్ చేశాడు. ఒక డైరెక్టర్కి లేకపోతే ఒక దీనికి సింగిల్ ఎన్పి తీసుకోకుండా తనే మొత్తం ఇచ్చేసి భాష మా రామసీత, నిజంగా వాళ్ళు పడిన తాపత్రయం ఈ సినిమా కొరకు. అలాగే ముందు చేసిన అన్ని వెర్షన్లు చూసా, ఫైనల్ వెర్షను చూసిన తర్వాత అలా పడిపోయా, అంత ఫ్లాట్ అయ్యాను. దీనికి నాకు చిన్న డైల్మా ఉంది. నేను ఇన్ని సినిమాల్లో 79 సినిమాలు ప్రొడ్యూసింగ్ చేసిన ఫస్ట్ టైం స్ట్రగుల్ అయ్యా. ఏంటంటే డైరెక్టర్కి ఎక్కడ కూడా కళ్యాణ్ గారు నాకు ఇది ఇవ్వలేదు అనకూడదు, ఎందుకంటే రేపు ఉదయం సినిమా ఎలా వస్తుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వేరే విషయం. ఆ రోజు ఆయన ఇది చేసి ఉంటే నాకు ఇలాగా ఉండుండేది అనే ఆయన మాట అనకూడదనే ఎవ్రీథింగ్ అతనే నేను ఫాలో అయ్యాను, అలాగే చేసి పెట్టా. ఈ వెర్షన్స్ చూసేటప్పుడు నేను ఎలాగా దీన్ని అది బెటరా ఇది బెటరా అంటే ప్యారల్గా మూడే చూస్తుంటే తెలుస్తుంది ఏమి చేయాలో తెలియక, రామకృష్ణ అని చెప్పి ప్రొడ్యూసరు ఎప్పుడు నాతోనే ఉంటాడు, ఆల్రెడీ 3 సినిమాలకు ప్రొడ్యూసర్ ఆయన పిలుస్తాను. అంటే మా భాష అంటే ప్రేమ ఎలా ఉంటుంది అనేది మేమంతా కీరవాణి గారు ఇంట్లో మేము బాగా ఓన్ పర్సన్స్ లాగా అలవాటు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి బాగా భోజనాలు తినేసి రావటం ఈ అలవాటు. ఇలా అన్నీ చూస్తుండి కూడా నాకు ప్రతిరోజు సార్ ఒక్కసారి దీన్ని చూడండి సార్, ఒక్కదాన్ని దీన్ని చూడండి సార్ అని ఈ సినిమాలో. అలాగే నా నాగినీడు గారు విలను ఆదిత్య మేనను, ప్రతి ఒక్కరూ పనిచేసిన ప్రతి ఒక్కరూ, ఇంకా విలేజ్ ఎపిసోడ్లో చేశారు క్యారెక్టర్స్ సూపర్బ్గా చేశారు, భలే సెలెక్ట్ చేసుకున్నారు, బాగా కుదిరింది, బాగా చేశారు. అసలు వాళ్ళ డైలాగ్ డెలివరీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఆ విలేజ్ ఎపిసోడ్స్ అంతా చాలా బాగా రీచ్ అయినాయి. ఏదేదైనా నిజంగా ఈ సినిమాని నేను ఈరోజు ట్యాక్స్ ఫ్రీగా అప్లై చేస్తే సినిమా చూపిస్తే ఫస్ట్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది ఈ సినిమాకి, ఎందుకంటే అన్ని కామన్ పబ్లిక్ సమస్యల్ని లీక్ చేస్తూ ఈరోజు ఒక మోడీ గారు సిద్ధాంతాలు ఉన్నాయి, అలాగే స్వచ్ఛ భారత్, అలాగే మనం ప్రతిరోజు సినిమా పోగానే గుటకా పాన్ బరాకల్ని మనం హింస పెడుతుంటుంది ఒక యాడ్, కానీ దీంట్లో సూపర్గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు మీ ఎపిసోడ్లన్నీ, అవి గుట్కాలు అయ్యి తినకూడదని చెప్తూనే ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే నాకు ఈ సినిమాకి నా డైరెక్టర్ కల్కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బ్యూటిఫుల్ ట్రైలర్స్ చేయించాడు. నేను అబ్లిగేషన్గా అడగగానే నా డైరెక్టర్, నేను డైరెక్టర్ని కదా ఈయనేంటి నన్ను ఒక ట్రైలర్ చేసి మన అడుగుతాడని అనుకోకుండా చాలా బాగా చేయించాడు. ఈ సభాపక్వంగా మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ ఎంటైర్ టీమ్, మీరందరూ బాగా కష్టపడి చేశారు, మంచి సినిమా వచ్చింది. డెఫినెట్గా సినిమా హిట్ అవుద్ది, మనకు బాగా డబ్బులు వస్తాయి. సినిమా ఎంటైర్ ఫిల్మ్ ఓన్ రిలీజే చేస్తున్నామండి, మన కంపెనీ ద్వారానే చేస్తున్నాం, సింగిల్ ఏరియా కూడా ఎవరికి మనం అమ్మలేదు. కానీ ఒక్కటి
ఈ సినిమా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టద్ది. అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ప్రతి ఆర్టిస్ట్కి మంచి పేరు వస్తుంది. వీటన్నిటికి మించి పాయల్ రాజపుత్ తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఫోన్ చేసి సతీష్ని, ఏరా బాబు ఏంట్రా డేట్లు ఉన్నాయంటే, లేదు సార్ ఇప్పుడే కాల్ షీట్లు లేవన్నాడు. అలానే చెప్తాడు. నేను మాత్రం ఒకటే కోరుకుంటా, కాజల్ అగర్వాల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అదే అనుకున్నా ఒకటే, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే నా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ సూపర్ సక్సెస్ అయ్యి సూపర్ హీరోనే నాకు డేట్లు ఇవ్వకుండా ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే మా భాను శిష్యులు కానీ, అలాగే ప్రొడక్షన్లో ప్రతిరోజు నాతో అందరూ తిట్లు తింటూ ఉంటారు. మా వాడు బండోడు ఒకడు వచ్చాడు, వాడు ఉన్నాడే అకౌంటెంట్ కిరణ్, వాడు పాపం ప్రతిరోజు రూమ్లోకి రావడంతోనే దడబడతా వస్తాడు లోపలికి. అలాగా మీరందరూ ఇబ్బంది పడి ఉంటారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. డెఫినెట్గా మళ్ళీ 2వ వారంలో మళ్ళీ మనం డిన్నర్ పార్టీ పెట్టుకొని పెద్ద కాక్టైల్ పార్టీ డ్యాన్స్లు ఆడదాం. ఆల్ ది బెస్ట్. ఇంత వండర్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాకి అంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. సో సినిమా అవుట్పుట్లో ఏ రకంగానూ కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి